राधा कृष्ण प्रेम कथा राधा చేసే చిన్ని కృష్ణుడొచ్చాడు మూడు లోకాలు వీరిని చూసి మురిసిపోవచున్నాయి విశ్వము అంతా చూపెను రాధకు రాధాకృష్ణ విహారి చేస్తున్నావు కన్నయ్యా, ఈ వెన్న రాధ మోహన్తో తీసుకొచ్చింది కదా, మరెందుకు తింటున్నావు ఈ వెన్నని? ఆ తొలదైతే మోహమే, నాదైతే ప్రేమే కదా. నువ్వెళ్ళు, నన్ను తిననివ్వు. చాలే ఊరుకో కన్నయ్యా, నువ్వు నన్ను మభ్య పెట్టాలని చూడకు. నాకు తెలుసు మోహం ఇంకా ప్రేమ ఒకటేనని, అర్థమైందా? సర్లే, వినండి వినండి, అందరూ వినండి, ఇలా రండి, అందరూ బాగా వినండి. నేను ఎంతో సంతోషంతో ఒక విషయాన్ని పంచుకోబోతున్నాను మీతో. నిన్నటి వరకు ఒకరినొకరు తిట్టుకుంటూ శత్రువులుగా ఉన్న మా కన్నయ్య అలాగే రాధ మధ్య ఇప్పుడు మిత్రత్వం చిగురించింది. ఎలాగో ఇప్పుడు బర్సానాకి బృందావనానికి మధ్య ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రేమని కూడా. నా ఉద్దేశం స్నేహానికి గుర్తుగా ఒక ఆట ఆడుకుంటే బాగుంటుందనిపిస్తుంది. అయితే దాగుడు మూతల ఆటతో ఈ ఆట ఆరంభిద్దామా? ఏమంటారు? ఇంకా ఆలస్యం ఎందుకు? నా ప్రియమైన స్నేహితుడు నందుడు ఇలా నా విషయంలో ఎందుకు చేస్తాడు? ఈ గందరగోళానికి కారణం ఈ దుష్టుడు మాత్రమే చెప్పగలడు మావయ్య. ఇతనే మావయ్య, ఇతన్నే వేకువజామున మీ ఇంటి బయట దాక్కుని వెళ్తుంటే పట్టుకున్నాను. ఇతనే చెప్పగలడు సత్యం ఏంటో. చెప్పు, అసలేం జరిగింది? ఎందుకు నువ్వు ధాన్యం మొత్తాన్ని పాడు చేశావు? చెప్తావా లేదా? చెప్తాను, నేను చెప్తాను చెప్తాను. నన్ను క్షమించండి, నాకు మీ అందరితో ఎలాంటి శత్రుత్వం లేదు. నేను కేవలం కాస్త ధనం కోసం ఆశపడి అలా చేశాను. నేను నందమహారాజు గారు ఏం చెప్పారో కేవలం అదే చేశాను అంతే. ఆయన నాకు ఏం ఆదేశం ఇచ్చారు అంటే బర్సానా నుంచి పంపించే పన్నుని మొత్తం నాశనం చేసేయి అని. లేదు, అలా అస్సలు జరిగి ఉండదు. నా మిత్రుడు అలా ఎందుకు చేస్తాడు ఉగ్రపతి గారు? అలా అస్సలు జరిగుండదు. నందమహారాజుకి జై హో, నందమహారాజుకి జై హో, నందమహారాజుకి జై హో. ఒకవేళ ఈ జై అనే నినాదం కారణం కాదు కదా,
క్షమించండి రాజుగారు. మీ ఇద్దరి స్నేహ బంధం గురించి నేను వ్యాఖ్యానించకూడదు. కానీ వీటన్నింటి వెనుక నందుడు గారి మనసేంటో స్పష్టంగా తెలియదు కదా. కాని ఒక్క విషయం, ఇప్పటి వరకు బర్సానాలో కేవలం వృషభన్ మహారాజు పేరే వినిపించేది, ఆయన జయజయలే వినిపించేవి. కాని ఈరోజు నందుడు గారి పేరు మీద ప్రశంసలు, నాలుగు దిక్కుల ఆయన పేరు మారుమోగుతోంది. ఒకవేళ ఈ మొత్తం ఆటను, ఈ గౌరవం ఇంకా ప్రతిష్ట కోసమే చేశారా? నంద మహారాజుకే జై హో, నంద మహారాజుకే జై హో, నంద మహారాజుకే జై హో, నంద బాబాకే జై హో, నంద బాబాకే జై హో. నాన్నగారు, మావయ్య చూడండి, అతను పారిపోతున్నాడు. ఏయ్ ఆగో. నందుడి దగ్గర నుంచి మనం స్పష్టత తీసుకోవాలి వృషభాన్ గారు. ఆయన్ని మనం అడగాలి, ఎందుకు చేశారో ఇలాగా. ఆయన చేసింది ఏమీ బాగోలేదు. జనం మధ్యలో తప్పించుకుని పారిపోయాడు. అతన్ని వెతుకు అయాన్, నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ సత్యమైతే అతను చెప్పాడు కదా. లేదు, అతను కేవలం శబ్దాలతో చెప్పాడు. ఆ శబ్దాలను సత్యమని అనుకోవడం సరి అయినది కాదు. విశ్వాసం అనే మొదలు దగ్గర స్పందన ప్రారంభమైంది.